రైట్ పవన్, తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మెయిన్గా ఒకటి రెండు ప్రాజెక్టులపైన ఎక్కువ ఫోకస్ పెట్టి మిగతాని గాలికి వదిలేసిన పరిస్థితులు. అయితే ఇప్పుడు ఖర్చు పెట్టినవి గత హయాంలో సగం చేసి అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అలా వాటి వల్ల ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చు పెట్టి రైతులకు సకాలంలో తాగునీటి అందించే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. చూస్తే తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ సంకల్పించారు. వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిధులు ఖర్చు చేసినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగు ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా గోదావరి, కృష్ణా బేసిన్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులు ఇంజనీర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయకట్టు భూములకు సాగునీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత త్వరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను చేపడితే రైతులకు మేలు జరుగుతుందని, అందుకు అవసరమైన అంచనాలను సిద్దం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా గోదావరి బేసిన్ పరిధిలోని నీల్వాయువాగు, పింప్రి ప్రాజెక్ట్, పాలెంవాగు, మత్తడివాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తికి దాదాపు 241 కోట్ల రూపాయల మేర నిధులు ఖర్చవుతాయని, తద్వారా దాదాపు 48,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2025 మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక నీల్వాయు వాగు ద్వారా మంచిర్యాల జిల్లాలోని భూములకు సాగునీరు అందనుండగా పింప్రి ఎత్తిపోతల పథకం, సదర్మట్ ప్రాజెక్టు ద్వారా నిర్మల్ జిల్లాకు, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2తో వరంగల్, మహబూబాబాద్, జనగామ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది. కాగా గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించినా నీరు పారేందుకు అవసరమైన ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాలువల నిర్మించలేదనే అంశంపై చర్చించినట్లు సమాచారం. పై కింద పలు రాష్ట్రాల్లో అమలు చేసే ఇళ్ల నిర్మాణాల పథకాలకు కేంద్రం కొంతమేర నిధులు అందిస్తుంటుంది. ఆ నిధులు అందుకోవాలంటే రాష్ట్రంలో ఎన్ని ఇళ్లను నిర్మించాల్సి ఉందనే అంశంతో పాటు లబ్దిదారుల వివరాలను తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించాలి. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత కేంద్రం విడతల వారీగా రాష్ట్రాలకు నిధులు అందజేస్తుంది. 2024-25లో పీఎంఏవై కింద దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని మోదీ సర్కార్ తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయినప్పుడు రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని, ఆర్థిక సాయాన్ని కూడా పెంచాలని కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలను అనుగుణంగానే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల విధి విధానాలను రూపొందిస్తామని తెలిపారు.